ಹಾಯ್ ಗಾಯ್ಸ್ ನಾಪೇ ನಾಗೇಶ್ ಮೇರು ತೆಲುಗು ಟೆಕ್ ಶಿವ ಎನ್ಮಣಿ ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న టాపిక్ ఏమిటి అంటే అమెజాన్లో అఫిలేట్ మార్కెట్లో డబ్బులు ఎట్లా సంపాదించాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అంటే అమెజాన్లో మీరు వస్తువులు పర్చేస్ అంటే మీ లింకు ద్వారా ఎవరైనా వ్యక్తులు ఇట్లా వస్తువులను ఇట్లా పర్చేజ్ చేసిందనుకొని మీకు కొంత కమిషన్ అంటే కొంత డబ్బులు రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు మీకు తెలిసే ఉంటుంది రిఫరల్ ద్వారా మీరు డబ్బులు ఎట్లా వస్తాయి లింక్ ద్వారా జనరేట్ చేసిన తర్వాత మీకు రిఫరల్ ద్వారా డబ్బులు వచ్చినట్టే అమెజాన్లో అఫిలేట్ మార్కెట్లో కూడా మీరు 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 ఒక లింకును జనరేట్ చేసిన తర్వాత ఆ లింకు నుంచి కూడా ఎదుటి వ్యక్తులు అంటే మీకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఆ లింక్ నుంచి ఏమైనా వస్తువులు ఇట్లా పర్చేజ్ చేసిండ్రే అనుకోండి మీకు డబ్బులు రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కంప్లీట్గా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి గూగుల్ని ఓపెన్ చేస్తూ ఉన్నాం గూగుల్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి అమెజాన్ అఫిలేట్ ప్రోగ్రామ్ సైన్ అప్ అనేది కనిపిస్తుంది దీనిపైన ప్రెస్ చేయాల్సి ఉంటుంది మీకు ఇక్కడ సర్చ్బార్లో ఎంటర్ చేసిన తర్వాత పైకి స్ట్రోలింగ్ చేస్తే అమెజాన్ ఎన్ అసోసియేట్ సెంట్రల్ అనేది కనిపిస్తూ ఉంది కదా ఫ్రెండ్స్ దీనిపైన ప్రెస్ చేయాల్సి ఉంటుంది ప్రెస్ చేసిన తర్వాత సైన్ ఇన్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంది ఈ సైన్ ఇన్ పైన ప్రెస్ చేస్తూ ఉన్నా ఈ సైన్ ఇన్ పైన ప్రెస్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరికి అమెజాన్కు సంబంధించి మీరు ఇంతవరకు మీరు ఎప్పుడైనా కావచ్చు అమెజాన్లో వస్తువులు పర్చేజ్ చేసి ఉంటారు కాబట్టి మీరు అమెజాన్లో లగ్గిన్ అయి ఉంటారు లగిన్ అయి ఉంటే మీరు మీకు సంబంధించిన మొబైల్ నంబర్ మీకు సంబంధించిన పాస్వర్డ్ ఇచ్చేసి ఇచ్చేసి సైన్ అప్ పైన ప్రెస్ చేయండి మీకు అమెజాన్ అఫ్లెట్ మార్కెట్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ప్రొసీజర్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఇంత అమెజాన్లో ఇట్లా మీకు అకౌంట్ లేనట్లయితే కింద కనిపిస్తూ ఉండి కింద క్రియేట్ ఏ న్యూ అమెజాన్ అకౌంట్ అనేది కింద కనిపిస్తూ ఉంది కదా ఫ్రెండ్స్ దీనిపైన ప్రెస్ చేయాల్సి ఉంటుంది ప్రెస్ చేసిన తర్వాత కింద కనిపిస్తుంది కదా దానిపైన ప్రెస్ చేయాల్సి ఉంటుంది మీకు అమెజాన్లో అకౌంట్ లేకపోతే మాత్రమే ఈ క్రియేట్ న్యూ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ ఓపెన్ చేసిన తర్వాత మీకు సంబంధించిన నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఇచ్చిన తర్వాత మీకు సంబంధించిన ఇమెయిల్ అడ్రస్ అనేది ఇమెయిల్ ఐడి అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఇచ్చిన తర్వాత మీరు ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి క్రియేట్ చేసుకున్న తర్వాత క్రియేట్ యువర్ అమెజాన్ అకౌంట్ అనేది కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ దీనిపైన ప్రెస్ చేయాల్సి ఉంటుంది ప్రెస్ చేసిన తర్వాత మీకు ఈమెయిల్కు ఒక ఓటీపీ రావడం అనేది జరుగుతుంది మీరు ఇక్కడ ఇస్తారు కదా మీరు మీరు ఇచ్చిన ఈ ఇక్కడ ఇమెయిల్ అడ్రస్ అనేది కదా ఆ ఈమెయిల్కు ఒక ఓటీపీ అనేది వస్తుంది వచ్చిన ఓటీపీని ఈమెయిల్కి వచ్చిన ఓటీపీని మీరు ప్రెస్ చేసిన మీరు క్లిక్ మీరు అమెజాన్ క్రియేట్ అకౌంట్ కనిపిస్తుంది కదా దానిపైన ప్రెస్ చేసిన తర్వాత మీరు ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే మీకు అమెజాన్ అకౌంట్ అనేది ఓపెన్ కావడం అనేది జరుగుతుంది బట్ నేను ఆల్రెడీ అమెజాన్లో నాకు అకౌంట్ ఉన్నది కాబట్టి నాకు సంబంధించిన మొబైల్ నెంబర్ నాకు సంబంధించిన పాస్వర్డ్ ఇచ్చేసి సైన్ అప్ అయినా ప్రెస్ చేస్తా ఉన్నా ప్రెస్ చేస్తే ఓపెన్ ఈ విధంగా రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ రికమెండెడ్ ప్రోడక్ట్ అండ్ అడ్వర్టైజింగ్ ఫీజ్ అనేవి ఉంది సైన్ అప్ అనేది ఉంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ సైన్ అప్ అయినా ప్రెస్ చేయాల్సి ఉంటుంది ప్రజ చేస్తే అమెజాన్లో ఏ వస్తువునైనా అయినా మీ ఫ్రెండ్స్ అయిన ఫ్యామిలీ మెంబర్స్ మీ లింక్ నుంచి గిట్ల ఎవరైనా వ్యక్తులు గిట్లా కొన్నారే అనుకోండి మీకు డబ్బులు రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ సింపుల్గా నాకు సంబంధించిన డీటెయిల్స్ నాకు ఆల్రెడీ నాకు సంబంధించిన అకౌంట్ ఉన్నది కాబట్టి నాకు ఈ విధంగా చూపిస్తూ ఉంది కనిపిస్తూ ఉంది సింపుల్గా మొత్తం డీటెయిల్స్ రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్ మీరు పైన ఉన్న అడ్రస్ మొత్తం మీదే కాబట్టి పైన సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ నో అని ప్రెస్ చేయాల్సి ఉంటుంది మనము అమెరికా సిటిజన్ కావదు కాబట్టి నో అని ప్రెస్ చేసిన ప్రెస్ చేసిన తర్వాత సబ్మిట్ పైన నెక్స్ట్ పైన ప్రెస్ చేయాల్సి ఉంటుంది ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించిన ఛానల్ అనేది మీకు యూట్యూబ్లో ప్రతి ఒక్కరికి ఛానల్ అనేది ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు యూట్యూబ్లో మీరు ఓపెన్ చేయగానే మీరు ఈమెయిల్ ఐడితో మీరు లగిన్ అవుతారు కాబట్టి మీకు ప్రతి ఒక్కరికి యూట్యూబ్లో ఛానల్ అనేది ఉంటుంది ఆ లింకు ఉంది తెచ్చి పోస్ట్ చేయవచ్చు లేదంటే మీకు సంబంధించిన ఇన్స్టాగ్రామ్ ఐడి కావచ్చు లేదంటే వాట్సాప్ వాట్సాప్ సంబంధించింది కావచ్చు మీరు ఏదైనా మీరు సంబంధించింది మీరు యూఆర్ఎల్ ఐడి అనేది పేస్ట్ చేయాల్సి ఉంటుంది నాకు సంబంధించిన ప్రతి ఒక్కరికి అయితే మ్యాక్సిమంగా యూట్యూబ్ ఛానల్ అనేది ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ఇట్లా యూట్యూబ్ అనేది ఓపెన్ చేసిన తర్వాత పైన కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ దానిపైన ప్రెస్ చేయాల్సి ఉంటుంది ప్రెస్ చేసిన తర్వాత దానిపైన ప్రెస్ చేస్తా ఉన్నా నాకు ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి ప్రెస్ చేసిన ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి కింద ఆప్షన్ కనిపిస్తా ఉన్నా తెలుగు టెక్స్ట్ ఇవ్వను మనగా దానిపైన ప్రెస్ చేస్తా ఉన్నా ప్రెస్ చేసిన తర్వాత మేనేజ్ మేనేజ్ వీడియోస్ అనే కనిపిస్తూ ఉంది కదా ఫ్రెండ్స్ దీనిపైన కాదు ఫ్రెండ్స్ పైన త్రీ డాట్స్ కనిపించినాయి కదా ఫ్రెండ్స్ దానిపైన ప్రెస్ చేయాల్సి ఉంటుంది ప్రెస్ చేసిన తర్వాత షేర్ లింక్ అనేది కనిపిస్తూ ఉంది కదా షేర్ లింక్ అనేది నేను కాపీ అనేది చేసుకున్నాను ఫ్రెండ్స్ నా ఛానల్కి సంబంధించిన యూఆర్ఎల్ ఐడి అని అనమాట సింపుల్గా వేసుకోవచ్చు ఇక్కడ మీరు ఫేస్ చేయకండి మీరు ఇక్కడ సైడ్ పే చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఇక్కడ వచ్చేసి యాప్కి సంబంధించిన లింక్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇవ్వద్దు ఇక్కడ ఇచ్చేసేయండి వెబ్సైట్ కనిపిస్తుంది కదా ఇక్కడ ఇచ్చిన తర్వాత యాడ్ పైన ప్రెస్ చేయండి నాకు సంబంధించిన యూట్యూబ్ ఛానల్ లింక్ అనేది ఇచ్చేసిన ఇచ్చిన తర్వాత నెక్స్ట్ పైన ప్రెస్ చేస్తున్నా ఫ్రెండ్స్ నెక్స్ట్ పైన ప్రెస్ చేసిన తర్వాత మనకు మరికొన్ని ఆప్షన్స్ అనేవి వచ్చినాయి ఇక్కడ వచ్చేసి మీరు మీరు అమెజాన్ అఫిలేట్ అనేది మీరు అసోసియేట్ అనేది మీరు యాక్టివేట్ చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి మీరు ప్రతి ఒక్కరికి ఆ నెంబర్ అనేది కనిపిస్తుంది కాబట్టి మీ పేరు అనేది ఎంటర్ చేసుకోండి నాకు సంబంధించిన పేరు అనేది ఎంటర్ చేస్తూ ఉన్నా ఇది ప్రతి ఒక్కరికి మీరు లింక్ అనేది క్లిక్ చేసిన తర్వాత లింక్ నుంచి ఆ వస్తువుని పర్చేజ్ చేస్తారు కదా అంటే వాళ్ళకి కనిపిస్తుంది అనమాట మన నేమ్ అనేది అంటే మన లింక్ నుంచి నుంచే ఓపెన్ చేసిండ అట్లా ఇక్కడ సెకండ్ వచ్చేసి వాట్ ఆర్ యువర్ వెబ్సైట్ అండ్ మొబైల్ యాప్ అనే కనిపిస్తూ ఉంది దిస్ ఈజ్ ఛానల్ అబౌట్ ఫుల్లీ టెక్ వీడియోస్ అంటే నేను టెక్ వీడియోస్ సంబంధించిన వీడియోస్ అనేది చేస్తూ ఉంటా అని చెప్పేసి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది మరి యాజ్ ఇట్ ఈజ్గా కూడా ఎంటర్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ప్రైమరీ సెలెక్ట్ ప్రైమరీ టాపిక్ అనేది కనిపిస్తూ ఉంది ఇక్కడ వచ్చేసి మీకు మీకు ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకోండి నేను మాత్రం ఇక్కడ కనిపిస్తూ ఉంది కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ టెక్నాలజీ అనేది ఎంటర్ చేసిన తర్వాత సెలెక్ట్ సెకండరీ టాపిక్ వచ్చేసి మీకు నచ్చిన టాపిక్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏం లేదు మనం ఏది ఇచ్చినా కూడా ఏం కాదు నేనైతే ఏదో ఒకటి క్లిక్ చేస్తా ఉన్నా క్లిక్ చేసిన తర్వాత కింద కనిపిస్తుంది బాక్సులు కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ కింద చిక్ చిక్ బాక్సులు ఇవన్నీ టిక్ మార్క్ చేసుకోండి ఫ్రెండ్స్ అన్ని టిక్ మార్క్ అనేది చేసుకోండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కాంటెంట్ అండ్ వెబ్సైట్ అనేది క్లిక్ చేసిన తర్వాత సెకండ్ వచ్చేసి కంపారిజన్ షాపింగ్ ఇంజనీరింగ్ అనేది క్లిక్ చేసిన పైన పైన ఇది చెక్ బాక్స్ ఉన్నాయి అవన్నీ టిక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది పైన సెకండ్ వచ్చేసి సోషల్ నెట్వర్కింగ్ సైట్ అనేది క్లిక్ చేసిన ఇవన్నీ చెక్ బాక్స్ అనేది టిక్ మార్క్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ కింద కనిపిస్తున్నాయి అన్నీ చెక్ బా చెక్ బాక్స్ కనిపిస్తున్నాయి అవన్నీ క్లిక్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ మీకు వచ్చేసి ఏది నచ్చితే అది అనేది క్లిక్ చేసుకోండి నేను మాత్రం ఇక్కడ కనిపిస్తూ ఉంది మానిటైజర్ యూ ఐ యూస్ అని కనిపిస్తుంది అమెజాన్ అసోసియేట్ దానిపైన క్లిక్ చేసిన తర్వాత వచ్చేసి ఇక్కడ కనిపిస్తూ ఉంది మీరు ఏది నచ్చితే అది అనేది క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ కంటెంట్ అన్ని మేనేజ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసిన లెజన్ అంటే మీ ఛానల్లో ఎంతమంది చూస్తారని చెప్పేసి ఇక్కడ అడుగుతూ ఉంది మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ దీనిలో మీరు ఏం సెలెక్ట్ చేసుకున్న పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు ఇక్కడ వచ్చేసి సెలెక్ట్ అనేది కనిపిస్తూ ఉంది కింద వచ్చేసి అది కూడా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇవన్నీ మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకున్న పెద్ద ప్రాబ్లం అయితే లేదు మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి మీకు వచ్చే సమస్యనైతే అసలు ఏం లేదు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కనిపిస్తూ ఉంది టూ మైనస్ మై సైట్ అనేది కనిపిస్తూ ఉంది దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీరు ఎక్కడి నుంచి ఓపెన్ చేసి అంటే మీరు ఎక్కడి నుంచి ఈ విషయం మీకు తెలిసిందని చెప్పేసి కనిపిస్తూ ఉంది కాబట్టి మీరు ఇక్కడ ఆన్లైన్ సర్చ్ అనేది ఎంటర్ చేయండి ఆన్లైన్ సర్చ్ పైన టిక్ చేసి టిక్ మార్క్ చేసిన టిక్ మార్క్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది క్యాప్చర్ ఈ సంబంధించిన సివై జెడ్ అనేది కనిపిస్తుంది సివై జెడ్ పిఎస్ఎస్ కనిపిస్తుంది కదా అది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎంటర్ చేసిన తర్వాత ట్రై ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ అనేది కనిపిస్తుంది కాంట్రాక్ట్ టర్మ్స్ అండ్ కానీ కాంట్రాక్ట్ టర్మ్స్ అని కనిపిస్తుంది కదా దానిపైన టెక్ చెక్ బాక్స్ పైన టిక్ మార్క్ ఇవ్వాల్సి ఉంటుంది ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది నెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది నెక్స్ట్ పైన ప్రెస్ చేస్తా ఉన్నా ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కంగ్రాచు నాగేషన్ సింపుల్గా మీరు వితిన్ సెకండ్లో మీరు యాక్టివేట్ అనేది అమెజాన్ అసోసియేట్ ప్రోగ్రామ్ని మీరు యాక్టివేట్ అనేది చేసుకున్నారు ఇక్కడ కనిపిస్తుంది సింపుల్గా మీరు టాక్సేషన్ గురించి మరో వీడియోలో మనం తెలుసుకుందాం ఇక్కడ కనిపిస్తుంది సింపుల్గా మీరు యాక్టివేట్ అనేది చేసుకున్నారు మీరు మీకు సంబంధించిన ఒక లింక్ను ఎట్లా జనరేట్ చేయాలా ఆ లింక్ నుంచి గిట్లా మీరు అంటే ఆ లింకు నుంచి ఇట్లా వేరే వాళ్ళు గిట్లా మొబైల్ ఫోన్ కావచ్చు ఏమైనా వస్తువులు గిట్లా పర్చే అమెజాన్ నుంచి పర్చేజ్ అనుకోండి మీకు డబ్బులు వస్తాయి నేను లెటర్ పే లెటర్ పైన క్లిక్ చేసిన ఈ విధంగా హోమ్ అనేది కనిపించడం అనేది జరుగుతుంది హోమ్ అనేది కనిపిస్తుంది ఇక్కడ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది వచ్చే వీడియోలో ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఎట్లా చేయాలనేది నేను వీడియో చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి కీవర్డ్ కనిపిస్తుంది మీకు ఎటువంటి ప్రోడక్ట్స్ కావాలి మీరు ఎటువంటి ప్రోడక్ట్స్ లింక్స్ తీసుకోవాలనుకుంటే అటువంటి ప్రోడక్ట్స్ అనేది లింక్ అనేది తీసుకోవచ్చు నేనైతే మీకు సపోజ్గా శాంసంగ్ మొబైల్స్ అనేది క్లిక్ చేస్తా ఉన్నా శాంసంగ్ మొబైల్స్ సంబంధించిన మొత్తం అనే లింకులు రావడం అనేది జరుగుతుంది కింద వస్తాయి ఫ్రెండ్స్ సర్చ్ పైన ప్రెస్ చేస్తూ ఉన్నా లింకుల ఆ లింకును ఇట్లా ఎదుటే వాళ్ళు ఆ లింకు నుంచి ఇట్లా వస్తువులను కొన్నారనుకోండి మీకు డబ్బులు వస్తాయి ఫ్రెండ్స్ ఆ కమిషన్ మీకు ఎంత అంటే కొనడం వల్ల మీకు ఎంత డబ్బులు వస్తాయనే కూడా నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ శాంసంగ్ గెలాక్సీ ఎం టువెల్వ్ని కనిపిస్తూ ఉంది ఇక్కడ పక్కకు వచ్చేసి పక్కకు తీసుకుంటే ఇక్కడ పక్కకు తీసుకుంటే లింక్ అనేది ఉండడం అనేది ఈ లింకుని కొనవై మీరు పేస్ట్ చేయాల్సి ఉంటుంది ఈ లింకులో వచ్చేసి ఈ లింకును ఓపెన్ చేసిన తర్వాత ఈ లింక్ అనేది కాపీ అనే అయిపోతుంది ఈ కాపీ నుంచి మీరు వాట్సాప్లో కావచ్చు ఫేస్బుక్లో కావచ్చు మీరు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు మీ యూట్యూబ్ ఛానల్లో కావచ్చు మీరు ఇట్లా క్లిక్ చేసిండే అనుకోండి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఇక్కడ ఇక్కడ వచ్చేసి పెద్ద లింకు కనిపిస్తూ ఉంది కాబట్టి మీరు చిన్న లింకు చేసుకోవాలంటే చిన్న లింకు కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ టెక్స్ట్ ఓన్లీ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఈ టెక్స్ట్ ఓన్లీ పైన మీరు ఇట్లా క్లిక్ చేసుకున్నారనుకో మీకు షార్ట్ లింక్ రావడం అనేది జరుగుతుంది మీరు వచ్చిన షార్ట్ లింక్ టెక్స్ట్ ఓన్లీ పైన ప్రెస్ చేస్తే మీకు షార్ట్ లింక్ అనేది వస్తుంది ఆ షార్ట్ లింక్ని మీరు ఇట్లా కాపీ వేసుకున్న కాపీ వేసుకొని కాపీ వేసుకొని మీ వాట్సాప్ గ్రూపులలో షేర్ అనేది చేసుకోవచ్చు మీ ఛానల్లో కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ఇది అనేది కనిపిస్తుంది ఇది చాలా పెద్ద లింక్ అనేది ఉండడం అనేది జరిగింది కాబట్టి మీకు షార్ట్ లింక్ కావాలంటే టెక్స్ట్ ఓన్లీ పైన ప్రెస్ చేయండి ఇక్కడ టెక్స్ట్ ఓన్లీ అనేది కనిపిస్తూ ఉంది ఇంకోటి మనకు ఈ అమెజాన్ అఫిలెట్ మార్కెట్లో అంటే వస్తువులు కొనడం ద్వారా మనకు ఎంత కమిషన్ అని చెప్పేసి చాలామందికి సందేహాలు ఉన్నాయి అవి నేను చూపిస్తాను ఫ్రెండ్స్ క్లియర్గా మొత్తం వివరాలు వస్తాయి ఫ్రెండ్స్ ఇట్లా జూమ్ చేస్తే అడ్వర్టైజింగ్ ఫీజ్ అనేది అనిపిస్తూ ఉంది కదా ఫ్రెండ్స్ దానిపైన క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత అమెజాన్కు సంబంధించిన మొత్తం కమిషన్ అనేది ఎంతెంత వస్తాయి ఏమేమో ఏ మొబైల్కి ఎంత కమిషన్ వస్తుంది ల్యాప్టాప్కి ఎంత కమిషన్ వస్తుంది ఫర్నిచర్కి ఎంత కమిషన్ వస్తుంది అని చెప్పేసి మొత్తం ఉండడం అనేది జరిగింది కిచెన్ అప్లికేషన్కి కూడా నైన్ పర్సెంట్ కమిషన్ అనేది రావడం అనేది జరిగింది అంతకుముందు వచ్చేసి పదిహేను నుంచి ఇరవై శాతం అనే కమిషన్ వచ్చింది ఈ కోవిడ్ నైన్టీన్ కారణంగా అంటే కమిషన్ని తగ్గించడం అనేది జరిగింది ఇక్కడ టెలివిజన్ అండ్ కంప్యూటర్స్ అనే ఎలక్ట్రానిక్స్ యాక్సెసరీస్ కనిపిస్తూ ఉంది కదా ఫ్రెండ్స్ దీనికి వచ్చేసి ఎంత కమిషన్ ఉంటుందంటే ఫైవ్ పర్సెంట్ కమిషన్ ఉండడం అనేది జరిగింది ఇక్కడ మీకు మీకు సంబంధించిన మొత్తం కమిషన్స్ అనేవి ఇక్కడ ఉండడం అనేది జరిగింది ప్రతి ఒక్కరు అమెజాన్లో మీ ఓన్గా మీరు 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 ఓన్గా ఈ అమెజాన్ అఫిలెట్ మార్కెట్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి చేసుకోవడం వల్ల మీకు అంటే మీరు ఎప్పుడన్నా ఫ్యూచర్లో ఇట్లా మీరు వస్తులు అనుకో మీకు మీ కమిషన్ మీకే వస్తుంది అనేది గుర్తుంచుకొనిపోయి మీరు యూట్యూబ్లోకి వెళ్ళి మీరు చాలా మంది లింకుల నుంచి ఓపెన్ చేసుకుంటా వాళ్ళ లింకుల నుంచి ఓపెన్ చేస్తే వాళ్ళ లింకుల నుంచి మీరు ఓపెన్ చేయడం వల్ల వాళ్ళకి డబ్బులు అవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు మీరే ఈ అమెజాన్ అఫిలెట్ ప్రోగ్రామ్ని మీరు సైన్ అప్ చేసుకోండి సైన్ అప్ చేసుకోవడం వల్ల ఈ లింకు నుంచి మీరే అంటే వేరే ఈమెయిల్ ఐడి నుంచి పర్చేజ్ చేయండి అమెజాన్లో పర్చేజ్ చేయడం వల్ల వచ్చి ఫైవ్ పర్సెంట్ కావచ్చు టెన్ పర్సెంట్ కావచ్చు ఫిఫ్టీన్ పర్సెంట్ కావచ్చు ఇట్లా పర్సంటేజ్ అనేది ఆ డబ్బులు కూడా మీకే రావడం అనేది జరుగుతుందిగా కాబట్టి ఇది ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కు షేర్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇది చాలా యూస్ఫుల్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ